మీలో కోటీశ్వరుడు చూసారు కదా మరి థర్డ్ కంటెస్టెంట్ ఎవరు చూద్దాం ఒకసారి ఓకే ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చారు సూర్య నారాయణ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో వారు ఒక్కసారి ఎంత గెలుచుకున్నారు ఏమేమి క్వశ్చన్స్ అటెండ్ చేశారు ఒకసారి చూద్దాం ఈ ఆకారాలలో దేనికి మూడు భుజాలు మాత్రమే ఉంటాయి ఏ చతురస్రం బి త్రిభుజం సి దీర్ఘ చతురస్రం డి సమత్ చతుర్భుజం ఇచ్చారు ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చారు 1000 రూపాయల ప్రశ్నకి బి త్రిభుజం అని ఆ తర్వాత వీటిలో అంకెలు అక్షరాలు రెండు కలిగి ఉండేది ఏది అని ఇచ్చారు ఏ పాన్ నంబర్ సి బి ఆధార్ నంబర్ సి డెబిట్ కార్డ్ నంబర్ డి ఫోన్ నంబర్ అని ఇచ్చారు ఎంటే ఆన్సర్ ఇచ్చేశారు ఏ పాన్ నంబర్ అనేసి తర్వాత వీటిలో బియ్యం ప్రధాన పదార్థంగా వాడనిది ఏది ఏ పొంగల్ బి పులిహోర సి పలావ్ డి ఉప్మా ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చేశారు డి అనేది తర్వాత సిక్కుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు ఏ చర్చ్ బి సినగాగ్ సి మసీద్ డి గురుద్వారని ఇస్తే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు డి అనేసి ఆ తర్వాత సూర్యుడి నుండి ఆరవ గ్రహం పేరుతో ఉండే వారంలోని రోజు ఏది ఏ శుక్రవారం బి శనివారం సి మంగళవారం డి గురువారం అని ఇస్తే కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు ఆడియన్స్ పోల్ తో బి శనివారం అని ఆ తర్వాత ఇంకొకటండి ఇదే లాస్ట్ క్వశ్చన్ మరి ఎంత గెలుచుకున్నారు ఈ క్వశ్చన్ తో అంటే మే 2021 లో భారత తూర్పు తీరాన్ని తాకిన తుఫాను పేరు ఏమిటి ఏ నీలం బి యాస్ సి ఓకి డి ఫోని సో మొత్తానికైతే వారు గ్రహించారు ఆడియన్స్ తీసుకుంటే 50-50 ఛాన్సెస్ రెండు తీసేశారు వారు ఏ అని నీలం అని ఆన్సర్ ఇచ్చారు బట్ కాదండి ఆన్సర్ వచ్చేసి బి యాస్ అన్నమాట సో 10000 రూపాయల ప్రశ్న అన్నమాట ఇది 10000 రూపాయల ప్రశ్న 10000 రూపాయలతో థర్డ్ కంటెస్టెంట్ 10000 రూపాయలు గెలుచుకోవడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎత్తి టీవీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరో మీలో కోటీశ్వరుడు నుంచి ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను రివ్యూస్ చెప్తూనే ఉంటాను మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూనే ఉంటాను మా ఛానల్లో అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిటీ చేస్తాం కానీ ఆడిషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అండ్ ఎట్లా వెళ్ళచ్చు తెలుసు కదా ఆ ప్రయత్నం ద్వారా కూడా వెళ్ళచ్చు ఒక యాప్ చెప్పారు ఆ యాప్ ద్వారా కూడా మీరు పాల్గొనవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్.